ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. ఒక మనిషి అహంకారానికి పడిన శిక్ష ఏమిటో శక్తి డాక్టర్ సిఏ ముద్దుకృష్ణన్ గారు కోయంబత్తూరు నుంచి మనకి ఇలా తెలియజేశారు. నాగూరిన్ పెరుమాళ్ దక్షిణ వీధిలో షణ్ముగం అనే అతను ఉండేవారు. వారు అయ్యప్ప స్వామి భక్తులు. చాలాసార్లు మాల వేసుకుని శబరిమలైకి వెళ్ళి వచ్చేవారు. వీరు వృత్తిరీత్యా బట్టలు కుట్టే దర్జీ పని చేసేవారు. అందువలన వారికొక దుకాణం కావలసి వచ్చినది. నాగూరిన్ ఆదిపరాశక్తి మందిరం అధ్యక్షుడైన శక్తి చంద్రశేఖర్ గారి సలహా మేరకు వీరికి ఒక దుకాణం దొరికినది. చంద్రశేఖర్ గారి స్నేహితంతో షణ్ముఖం గారు కూడా ఆదిపరాశక్తి భక్తులయ్యారు. అప్పటి నుండి మందిరంలో ఒక సభ్యుడిగా మారి ఆదిపరాశక్తి సేవలో పాల్గొనేవారు. ఓం శక్తి అమ్మ సేవలో పాల్గొనడం వలన శక్తి షణ్ముఖం గారి ఇంటికి ఎక్కువ మంది ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన వాళ్ళు వచ్చేవారు. ఒకరోజు షణ్ముఖం గారి ఇంటిలో ఓం శక్తి అమ్మ ఫోటో పెట్టి ఒక పెద్ద పూజ జరిపించారు. ఆ పూజలో చాలామంది మహిళలు భక్తులు పాల్గొన్నారు. అప్పుడు షణ్ముఖం వాళ్ళ అమ్మగారు తల్లి ఆదిపరాశక్తి అమ్మవారి అవతారం గురించి చాలాసేపు వచ్చిన భక్తులతో మాట్లాడారు. శక్తి షణ్ముఖం వాళ్ల ఇంటి ప్రక్కన రవి అని కూలి పని చేసుకునే అతని నివాసం ఉంటూ ఉండేవాడు. అతనికి మద్యం తాగడం అలవాటుగా ఉండేది. ఆ రోజు కూడా రవి బాగా మద్యం సేవించి ఇంటి ముందు వచ్చి కూర్చున్నాడు. ప్రక్కింట్లో ఉన్న ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన భక్తులు మాట్లాడే మాటలు విని ఉన్నట్టుండి పెద్దగా అరుస్తూ వారిని ఉద్దేశించి, మీరు ఏం చూశారు అడిగలార్ని? అడిగలార్ దేవుడని మీరందరూ మోసపోతున్నారు అని నీచమైన మాటలతో దుర్భాషలాడాడు. రవి తన ఇంట్లో కుక్కను పెంచుకునేవాడు. ఆ కుక్క రోజు కూలి పని చేసుకుని రవి ఇంటికి తిరిగి రాగానే తోక ఊపుతూ ఆప్యాయంగా రవి దగ్గరికి వెళ్ళి అతని చుట్టూ తిరిగేది. కానీ ఆ రోజు రవి ఎప్పుడైతే నీచమైన మాటలతో దుర్భాషలాడాడో అప్పుడు ఆ కుక్క ఉన్నట్టుండి ఒక్కసారిగా రవిపైన దాడి చేసింది. రవి తూలుతూ ఊగుతూ షణ్ముఖం గారి ఇంటివైపు పరుగు తీశాడు. అయినా ఆ కుక్క వదలకుండా క్రూరంగా అరుస్తూ తన గోర్లతో రక్కుతూ రవిని గాయపరుస్తూనే ఉంది. ఎలాగో అలా రవి ఆ కుక్క నుండి తప్పించుకొని పారిపోయి పరుగు పరుగున తన ఇంట్లోకి వెళ్ళి తలుపు గడియ వేసుకున్నాడు. అతను పెంచిన పెంపుడు కుక్క ఇలా చేస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. దీనిని ఆ వీధిలోని వారంతా చూస్తూనే ఉన్నారు. రవి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నా సరే ఆ కుక్క కోపంతో వాకిలిని తన రెండు కాళ్ళు ఎత్తి గోర్లతో రక్కుతూనే ఉంది. దానికి కోపం ఇంకా చల్లారలేదు. రాత్రి 10 గంటలు అయినది. అప్పుడు కూడా రవి బయటకు రాలేదు. అతని స్థితిని చూసి అందరికీ పాపం అనిపించింది. కానీ కుక్క మాత్రం వదిలేటట్లు లేదు. కుక్క దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. రాత్రి 11 గంటలు అయినది. ఆ కుక్క కోపంతో ఆ వాకిలిని చూస్తూనే ఉంది. పక్కింట్లో ఉన్న శక్తి షణ్ముఖం గారు 11 గంటలకు మండలి అధ్యక్షుడైన శక్తి చంద్రశేఖర్ గారి ఇంటికి వెళ్ళి జరిగినదంతా వివరించారు. రవి ఏమవుతాడో అనని అతన్ని కాపాడాలని వేడుకున్నారు. అప్పుడు శక్తి చంద్రశేఖర్ గారు వారి ఇంట్లో ఉన్న పూజామందిరంలోకి వెళ్ళి అమ్మను మరియు గురుదైవాన్ని వేడుకుంటూ అమ్మ కుంకుమ తీసుకువచ్చారు. ఆ కుంకుమను షణ్ముఖం గారికి ఇచ్చి, ఇది మేల్మరువత్తూర్ కుంకుమ, దీనిని ఆ కుక్కపైన చల్లి రవికి బొట్టు పెట్టమని అమ్మ చూసుకుంటుందని చెప్పారు. అప్పుడు షణ్ముఖం గారు, మీరు రండి, మీరే వచ్చి ఆ కుంకుమ చల్లండి అని వేడుకున్నారు. అందుకు శక్తి చంద్రశేఖర్ గారు, నేను రావాల్సిన అవసరం లేదు, ఎవరైనా దీనిని ఇవ్వచ్చు. అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించి ఎవరు ఈ కుంకుమ పెట్టినా న్యాయమైన కోరికను అమ్మ తప్పకుండా తీరుస్తుంది, ఇది మరువత్తూర్ కుంకుమ అని చెప్పారు. సరే అని శక్తి షణ్ముఖం గారు ఆ కుంకుమను తీసుకుని ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి భయం భయంగా ఒక ప్రక్కగా అమ్మను ధ్యానించుకుంటూ ఆ కుక్క దగ్గరకు వెళ్ళి కుంకుమను దానిపై చల్లారు. కుక్క తలంతా కుంకుమతో నిండినది. ఎంత ఆశ్చర్యం! ఏదో మంత్రించినట్లుగానే ఆ కుక్క శాంతించినది. ఆ తర్వాత వాకిలిని రక్కకుండా ప్రశాంతంగా నిద్రపోయింది. నిద్రిస్తున్న కుక్కను చూసి రవి వాకిలి తలుపు తీసి బయటకు వచ్చాడు. షణ్ముఖం గారు అమ్మను వేడుకుంటూ రవికి కూడా కుంకుమ బొట్టు పెట్టారు. ఈ విధంగా శాంతించిన కుక్క రవితో ఎప్పటిలాగానే ఆప్యాయంగా ఉండసాగింది. కొద్ది రోజుల తర్వాత రవి షణ్ముఖం గారి ఇంటికి వెళ్ళి ఇరుముడి కట్టుకుని శక్తిమాల వేసుకుని కాలినడకన మరువత్తూరు వెళ్ళి శక్తిమాలను సమర్పించి
ఇరుముడిని చెల్లించి అమ్మకు పరమభక్తుడయ్యాడు. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.